మీరు చూస్తానే ఉన్నారండి వరుసగా మా పని అయితే మేము చాలా సిన్సియర్ గా చేస్తానే ఉన్నాము బలంగా ముందుకు వెళ్తున్నాం పోరాడుతున్నాము ప్రతి అంశం మీద కూడా జనసేన పార్టీ గొంతెత్తుతుంది వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది కాకపోతే అధికారం మా చేతిలో లేదు కాబట్టి మేము మాకు చేతనంత వరకు మేము చేస్తానే ఉన్నాం 2024 కి ఎలాగైనా అధికారం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తున్నాము దానింట్లో భాగంగానే విస్తృతాయి సమావేశాలు అవ్వచ్చు లేదంటే కొత్త వాటి జాయినింగ్స్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు మూడో విడత మళ్ళా వైజాగ్ లో మొదలు పెట్టే క్రమంలో అలాగే స్టీల్ ప్లాంట్ విషయం అవ్వచ్చు రేపు వచ్చి క్యాండిడేట్స్ ఎవరైతే కొంతమందిని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇన్ఛార్జిల్ని క్యాండిడేట్స్ కాదు ఇన్ఛార్జిల్ని మీరు అన్నట్టుగా ఈ రోజు కూడా ఇన్ఛార్జెస్ ఏమైనా ప్రకటించే అవకాశం ఉన్నా ఉండొచ్చు అని చెప్పని అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లోకల్ గా ఉండటం ఇప్పుడు మంగళగిరిలోనే ఉండటం ఇక్కడ నుంచే రాజకీయ కార్యకలాపాలు అనేది ఆయన పిలిపివ్వటం ప్రతి ఒక్కటి కూడా జనసేన శ్రేణుల్లో కూడా చాలా మంచి ఉత్సాహం అనేది ఉంటుందండి ఎందుకంటే కంటిన్యూస్ గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు చూడొచ్చు 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు ఉన్నప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్స్ లో ఆయన చాలా బిజీగా ఉంటున్నారు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చాలా చక్కటి వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారనే అందరికి అర్థమవుతున్న విషయం అది కాకపోతే ఈ వైసీపీ వాళ్ళు మాడే మాటలు ఏదో ఆయన ఏదో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారనో లేకపోతే సీరియస్ పాలిటిక్స్ అంట నాకు అర్థం కాదు వర్మ గారు సీరియస్ పాలిటిక్స్ కి అంటే ఏంటి నాకు అంటే ఏదైనా సమస్య వస్తే సమస్య మీద స్పందించడాన్నే కదా పాలిటిక్స్ అనేది వాళ్ళు దాంట్లో సీరియస్ సిల్లీ పాలిటిక్స్ కూడా ఉంటాయా సిల్లీ పాలిటిక్స్ అంటే వీళ్ళు చేసే పాలిటిక్స్ అధికారం ఇచ్చి ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని ఏదైతే మంత్రి శాఖలో ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆ శాఖకు సంబంధించి పని చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ఒక శాఖగా ఎంచుకొని ప్రతి ఒక్కరు ఆ పని చేస్తున్నారు తప్పితే ఎవరైనా ఆ మంత్రిత్వ శాఖలో ఉన్న వాళ్ళు ఆ శాఖలో పని చేస్తున్నారా వీళ్ళు చిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారు పనికిరాని పనులు మొన్న అమరావతిలో ఇల్లు ఇచ్చామని చెప్పని 50,000 మందికి ఇల్లు ఇచ్చామని చెప్పని అట్టహాసంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం చేశారు నిన్న వచ్చి కోర్టు దానికి మొట్టికాయలు వేసింది ఎవరు డబ్బండి ఇదంతాను ప్రజలు మొన్న జూలై 31వ తారీఖు అందరికి ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తే లాస్ట్ టైం లో అసలు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంత ఏడుస్తారంటే అంత ఏడుస్తున్నారు దేనికోసం ట్యాక్స్ కట్టాలని కాదు వాళ్ళు మేము కట్టే ట్యాక్స్ ఈయన అసలు మనం బూతులు అనకూడదు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ ఎందుకు పనికొస్తాడు మా డబ్బులన్నీ ఇలా నాశనం చేస్తున్నాడు మేము ఏదో రూపాయి కష్టపడుతుంటే దాంట్లో ఏదో సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సుల్లో ఆ ట్యాక్స్ డబ్బంతా కూడా నాశనం చేసి పడేస్తున్నాడు ఒక్క రూపాయి కూడా పనికొచ్చే పని చేయట్లేదు అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్న సందర్భాలు స్వయంగా మేము కొన్ని సందర్భాలు విన్నాం కాబట్టి చెప్తున్నాం ట్యాక్స్ పేయర్స్ మొన్న 31కి ఎంత బాధపడ్డారు అనేది మేము స్వయంగా విన్నాం కాబట్టి ఒకటే అడుగుతున్నాం సిల్లీ పాలిటిక్స్ చేసేది వైసీపీ ప్రభుత్వం మొత్తం ట్యాక్సుల ద్వారా జీతాలు తీసుకుంటా కనీసం తీసుకున్నందుకు ఒక్క రూపాయి పని అన్న వాళ్ళు చేయగలిగితే చాలా బాగుండేది రూపాయి తీసుకున్న రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రి ఏమో 16 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకి ఫ్లైట్ లో వెళ్తాడు అలానే పనికిరాని ఖర్చులు ఆ ఖర్చులు ఎందుకు చేస్తారో తెలియదు అవి అవ్వని తెలుసు అయినప్పటికీ కూడా కేవలం మొండి పట్టుదలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ తెలియదు ఈ సిల్లీ పాలిటిక్స్ సీరియస్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేయి కానీ సిల్లీ పాలిటిక్స్ వైసీపీ ప్రభుత్వం చేసేయి అంటే నాదల మనోహర్ గారు లాంటి వ్యక్తి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఉమ్మడి సభాపతిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తీరు ఆయన కంట్రోల్ చేసిన విధానం ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆకర్షించేలా చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది కూడా కొత్త పార్టీ దీంట్లో అవకాశాలు ఉంటాయో లేదో తెలియదు అయినప్పటికీ కూడా మనోహర్ గారు నన్ను నమ్మి ఆ స్థాయి వ్యక్తి పార్టీలో ఇంత బలంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను ఆయనకు పిలువిస్తాను అని చెప్పని చెప్పడంతో పాటు రేపు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి అంటే మనోహర్ గారిని మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ఆ ఉద్దేశంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తెనాలి మీటింగ్ లో చెప్పడం జరిగింది సో మేమందరం కూడా కోరుకుంటుంది అదే ఖచ్చితంగా మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మనోహర్ గారు ఉండాలని అలాగే మా నాయకులు ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో 2019లో గెలుపోవడానికి సంబంధం లేకుండా ఈ వైసీపీ యొక్క దాచికాలు తట్టుకొని బలంగా పనిచేస్తున్న నాయకులందరూ కూడా ఈసారి అసెంబ్లీకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల సమస్య మీద గొంతెత్తి ఈ ప్రజలకు ఎలా న్యాయం చేయాలని చెప్పని మా నాయకులందరూ ఆలోచిస్తారు ఆ దిశగానే పనిచేస్తారు రైట్ ఈ రోజు సర్వసభ్య సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అదేమన్నా మీకు తెలిసిందా మీరు కూడా అటెండ్ అవుతున్నట్టున్నారు కదా అవునండి మాకు కూడా ఉంది ఆహ్వానం అక్కడికి వెళ్తే కానీ తెలీదు మీరు ఇక్కడ డిబేట్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్తే పరిస్థితులన్నీ తెలుస్తాయి కాకపోతే చాలా కీలకమైన ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ మీటింగ్ ఉంది కాబట్టి
జరగబోయేది వరహ్యతతో పాటు ఎలక్షన్స్ కి ఏదైతే కార్యచరణ ఉందో ఆ కార్యచరణ కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉండొచ్చు అని చెప్పని కొన్ని కేలక వర్గాలు చెప్తున్నాయి. ఓకే, ఉత్తరాంధ్ర మీద మూడో విడత యాత్రలో ఏదైనా ఇన్సైడియన్ ఉందండి? ప్రధానంగా అక్కడ ఎందుకు ఫోకస్ పెట్టినట్టు, ఇంకా ఈస్ట్ వెస్ట్ కంప్లీట్ గా అవలేదు కదా? అవునండి, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఉత్తరాంధ్ర ఏంటంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ మీద కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. వైజాగ్ వరకు తీసుకున్నారండి, వైజాగ్ వరకు మెయిన్ గా కాన్సన్ట్రేషన్ పెట్టారు. వైజాగ్ తర్వాత మిగతా జిల్లాలు కూడా చేస్తారు. ప్రస్తుతానికి అయితే 19 వరకు వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆ లోకల్ సమస్యలు అనేక ఉన్నాయి కదా, ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా అక్కడ రాజధాని వైజాగే, విశాఖపట్నం రాజధాని అని చెప్పని, అసలు విశాఖపట్నం రాజధాని అవసరమా కాదా లేకపోతే ఏంటి అనేది ప్రజలకు కూడా, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, రాజధాని కావాలనుకుంటున్నారా లేదంటే అక్కడ అసలు అభివృద్ధి ఎలా ఉంది, ఒకవేళ జరిగిన అభివృద్ధిలో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళు ఏమైనా పెంచారా లేకపోతే తగ్గించారా, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తారు. అలాగే జనవాణి కార్యక్రమంలో కూడా అన్ని అంశాలు కూడా పరిశీలిస్తారండి. అంటే విశాఖపట్నం అంటేనే కొద్దిగా టెన్షన్ వాతావరణం, గతంలో జరిగిన అంశం మీకు తెలుసు కదా, సాఫీగా సాగుతుందా? సాగుతుందండి, సాగనివ్వకుండా చేయటం అనేది మరి ఈసారి అంత ధైర్యం చేయరని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆయనకైతే ప్రతి ఒక్కళ్ళు అండగా ఉంటారు, మొన్నట్లా జరిగే కార్యక్రమం అయితే ఉండదు, చెయ్యడం ఈ ప్రభుత్వం అంత ధైర్యం చేయదనే మేము అనుకుంటున్నాం, చేస్తే పరిణామాలు చాలా తేడాగా ఉంటాయండి. ఓకే, అంటే పొత్తుల అంశం లేకుండా టిక్కెట్లు ప్రకటిస్తే కొద్దిగా ఇబ్బంది అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి సౌజన్యగా, మీకేమనిపిస్తుంది పార్టీలో ఉన్నారు కాబట్టి? అంటే మా పార్టీలో మాట్లాడుతున్నారా లేదా జనరల్ గా ప్రజలు మాట్లాడుతున్నారా? పొత్తుల అంశం ఉన్నప్పుడు టిక్కెట్లు ప్రకటించిన తర్వాత మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఎందుకు కొన్ని ప్రాంతాల్లో టికెట్లు కాదండి, ఇక్కడ టికెట్లు ప్రకటించింది కళ్యాణ్ గారు ఒక్క తెనాల విషయంగానే మాట్లాడారు, మిగతా అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ల వరకే ఇచ్చారు. సో పొత్తుల అంశం అనేది ఏంటి అది తర్వాత కదా, ఇంకా టైం ఉంది దానికి చాలా. సో ఆ టైం టైంలో